యూరోప్ లో భారతీయులకు ఫ్రీ ఎడ్యుకేషన్. మరిన్ని వివరాలకు విదేశ్ కన్సల్ట్ 9676502888. హలో యూఎస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో ఉన్నారు మ్యూచువల్ ఫండ్ అడ్వైజర్ సురేంద్ర కుమార్ గారు. సార్తో మాట్లాడదాం. హాయ్ సార్. హాయ్ సార్. సార్, మ్యూచువల్ ఫండ్స్ అనేది సేఫెస్ట్ ఇన్వెస్ట్మెంట్, ఇది అందరికీ తెలిసిందే. అయితే ఈ మ్యూచువల్ ఫండ్ అనేది ఏ విధంగా సేఫ్ అందరికీ, అలాగే మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేద్దాం అనుకునే వాళ్ళు మినిమం సంపాదన ఎంత ఉండాలి, అండ్ అది వాళ్ళకి ఏ విధంగా రిటర్న్స్ ఇస్తాయో ఈ ఎపిసోడ్లో చెప్తారా? ఇన్ షార్ట్ పీరియడ్ మ్యూచువల్ ఫండ్ ఈజ్ రిస్కీ, బట్ ఇన్ లాంగర్ పీరియడ్ మ్యూచువల్ ఫండ్ ఈజ్ వెరీ మచ్ సేఫ్. ఇఫ్ యూ క్రాస్ 3 to 5 years మ్యూచువల్ ఫండ్లో, దెన్ యూ విల్ గెట్ ఎ బ్యూటిఫుల్ రిటర్న్. అండ్ గోల్ ఓరియంటెడ్ ఓన్లీ ఇన్వెస్ట్మెంట్ షుడ్ బి డన్. డోంట్ కమ్ ఫర్ టెంపరీ ప్రాఫిట్ ఫర్ 1 year 2 year. గో ఫర్ అ లాంగ్ పీరియడ్, మీకు మంచి రిటర్న్ వస్తాయి. అండ్ ఆల్ గోల్ ఓరియంటెడ్ రిటర్న్ ఈజ్ వెరీ బ్యూటిఫుల్. అండ్ చాలా కంపెనీస్ హ్యాస్ డెలివర్డ్ వెరీ బ్యూటిఫుల్ రిటర్న్. సో 25 హూ ఆర్ కంప్లీటెడ్ 25 ఇయర్స్ అయిపోయింది, దే ఆల్ ఆర్ గివింగ్ మోర్ దెన్ 18% రిటర్న్. ఇఫ్ 18% ప్లస్ రిటర్న్ దే హావ్ గివన్. 15-16 ఆల్రెడీ పీపుల్ హావ్ గివన్, బట్ 18+ ఇన్ దిస్ 25 ఇయర్స్ కంటిన్యూస్ రిటర్న్, సిఏజీఆర్ రిటర్న్, నో వేర్ యూ విల్ గెట్ సార్. అండ్ దిస్ ఇస్ ద వన్ ఎసెట్ క్లాస్ వేర్ యూ క్యాన్ బీ వెల్దీ ఇన్ అ లాంగర్ పీరియడ్ మ్యూచువల్ ఫండ్స్. ప్లస్ యూ కెన్ స్టార్ట్ విత్ 500 rupees ఎస్ఐపి. ఇన్ సమ్ కంపెనీస్ ఈవెన్ 100 rupees ఎస్ఐపి యూ కెన్ స్టార్ట్. దెర్ ఇస్ నో నీడ్ టు సీ యువర్ ఇన్కమ్, వాట్ ఈస్ యువర్ ఫ్యూచర్ గోల్. ఆ ఫ్యూచర్ గోల్ చూసి మీరు 1000, 2000, 500 యూ కెన్ ఇన్వెస్ట్ ఎవ్రీ మంత్. ఇన్ కేస్ సపోజ్ మార్కెట్ కమ్స్ డౌన్, ఎగ్జాంపుల్, యూ విల్ గెట్ మోర్ యూనిట్స్. అండ్ అగైన్ మార్కెట్ 1 year 2 year అగైన్ ఇట్ విల్ షూట్ అప్. సో యూ విల్ గెట్ బ్యూటిఫుల్ రిటర్న్. లాంగర్ పీరియడ్ ఇట్ ఈస్ టోటలీ సేఫ్ సార్. ఇన్ కేస్ సార్, ఇప్పుడు చాలామంది వాళ్ళ యూనో లాస్ట్ టర్మ్స్కి సంబంధించి ఇన్ఫర్మేషన్ కోసం అడుగుతున్నారు, అంటే ముఖ్యంగా వాళ్ళు ఎంప్లాయీ మానేసేటప్పుడు లేకపోతే రిటైర్మెంట్ టైంలోనో ఒక లంప్సమ్ అమౌంట్ క్రియేట్ చేసుకోవాలి అంటే ఇట్ ఈస్ అరౌండ్ క్రోర్స్ అనేది వాళ్ళ ఎక్స్పెక్టేషన్ ఉంది. 1 crore, 2 crore, 3 crores అలాగా. ఇన్ కేస్ అంత అమౌంట్ రీచ్ అవ్వాలి అనుకున్నట్లయితే వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ మ్యూచువల్ ఫండ్స్లో ఎలా పెట్టాలి, ఎంత ఎలా పెట్టాలి? స్మాల్ ఎగ్జాంపుల్ సార్, మీరు ఇప్పుడు 5000 ఎస్ఐపి చేస్తున్నారు. ఓకే, టుడే యూ స్టార్టెడ్. ఇన్ 25 ఇయర్స్ దట్ విల్ బికమ్ 1 crore 32 lakhs అకార్డింగ్ టు 15% సిఏజీఆర్ రిటర్న్. సో 5000 ఎస్ఐపి ఇంటూ 25 ఇయర్స్, దిస్ ఇస్ ద రిటర్న్ వాట్ యూ ఆర్ గెటింగ్ అకార్డింగ్ టు 15%. మార్కెట్ ఈస్ డెలివరింగ్ మోర్ దెన్ దట్. మార్కెట్ ఎంత డెలివర్ చేస్తుంది? దట్ ఐ కెనాట్ సే. డిఫరెంట్ ఫండ్స్ హావ్ గివెన్ డిఫరెంట్ రిటర్న్స్. సో సి, స్మాల్ క్యాప్ విల్ డెలివర్ మోర్ రిటర్న్, బట్ రిస్క్ ఈస్ మోర్. సి, వేర్ రిస్క్ ఈస్ మోర్ రిటర్న్ ఇస్ మోర్, వేర్ రిస్క్ ఈస్ లెస్ రిటర్న్ ఇస్ లెస్. కానీ లాంగ్ టర్మ్లో ఇన్వెస్ట్ చేస్తే రిస్క్ తక్కువ అవుతుందని మీరే చెప్తున్నారు. ఆఫ్టర్ 5 ఇయర్స్ రిస్క్ ఈస్ నాట్ దర్ యాక్చువల్లీ. సో మినిమం 5 ఇయర్స్ అనేది. సార్, మీరు ఇప్పుడు చెప్పారు కి 5 ఇయర్స్ ఇన్వెస్ట్ చేయాలి. సో ఫండ్స్ విల్ బి డిఫరెంట్. 10 ఇయర్స్ ఫండ్ విల్ బి డిఫరెంట్ అండ్ 20 ఇయర్స్ ఫండ్ విల్ బి డిఫరెంట్. ఓకే, సో 20 ఇయర్స్ ఫండ్ మీన్స్ ఇట్ విల్ బి మోర్ ఇన్ దట్ సెక్టర్ వాట్ ఐ కెన్ సే. లాంగ్ టర్మ్ అయినా కూడా సేమ్ ఫండ్స్ ఉన్నాయి, సెపరేట్ ఫండ్స్ ఉన్నాయి. ఫర్ 5 ఇయర్స్ ఫండ్ ఇస్ డిఫరెంట్, ఫర్ 10 ఇయర్స్ ఫండ్ ఇస్ డిఫరెంట్, ఫర్ 20 ఇయర్స్ ఫండ్ ఇస్ ఎంటైర్లీ డిఫరెంట్. సో విల్ పిచ్ దేర్ నా. సో లాంగ్ టర్మ్ యుల్ గెట్ మోర్ రిట్. చాలామంది 500 rupees సిప్ సరిపోతుంది అని అంటూ ఉంటారు, 5000 సిప్ కూడా ఉందని చెప్తుంటారు. డెఫినెట్లీ ఎక్కువ పెడితేనే ఎక్కువ లాభం వస్తుంది అది తెలిసిందే. బట్ నేను ఎగ్జాంపుల్ చెప్పేది, ఒక యావరేజ్ శాలరీ 30,000 ఉంది అనుకుంటే 30,000 వాళ్ళకి ఏది బెస్ట్ అంటారు SIP అమౌంట్ అనేది? అది బెస్ట్ వీ షుడ్ నాట్ టెల్ సార్. ఎందుకంటే వాళ్ళ గోల్ ఎట్లా ఉంది, వాళ్ళ గోల్లో ఎంత అమౌంట్ కావాలి, విల్ రీకాలిక్యులేట్ అండ్ టెల్ యూ. సో ఆ గోల్ ప్రకారంగా దే కెన్ ఇన్వెస్ట్. ఇట్ ఈస్ నాట్ కంపల్సరీ టు ఇన్వెస్ట్ 10,000 or 20,000. ఆ గోల్కి ఎంత వస్తుంది రిటర్న్ ఎస్ఐపి, సో అంత ఎస్ఐపి ఇన్వెస్ట్ చేయాలి. దట్ దే కెన్ డూ వన్ థింగ్, స్టార్ట్ విత్ సపోజ్ 10,000 ఎస్ఐపి యూ హావ్ టు డూ. ఎగ్జాంపుల్, స్టార్ట్ విత్ 5,000, పుట్ ఎవ్రీ ఇయర్ టాప్ అప్ ఆఫ్ 1,000 rupees ఆర్ 500 rupees. సో ఈ ఇయర్లో 5,000, నెక్స్ట్ ఇయర్ 5,500, దెన్ 6,000. సో దట్ విల్ బీ ఈజీలీ కమింగ్ టు యువర్ గోల్. అంటే ఈ సంవత్సరం మొత్తం నేను 5,000 rupees పెట్టి సంవత్సరం అయిపోయేటప్పటికి ఒక 1,000 rupees పెంచి 6,000 నెక్స్ట్ ఇయర్ అంతా కంటిన్యూ, 6,000 తర్వాత 7,000, 8,000 ఇయర్లీ 1,000 rupees ఇంక్రిమెంట్ పెట్టండి. యుల్ రీచ్ యువర్ గోల్ బిఫోర్ టైం. అదే మంచిది. ఇన్ కేస్ ఈ విధంగా ఒక 20 ఇయర్స్ పాటు చేసినట్లయితే మన దగ్గర ఎంత లాంసం క్రియేట్ అయ్యే ఛాన్స్ ఉందంటారు కార్పస్? అదే, మీరు ఎస్ఐపి ఎంత చేస్తున్నారు, 5,000 అంటే వితౌట్ ఎనీ టాప్అప్ యూఆర్ గెటింగ్ 1 crore 32 lakhs ఫర్ 30 ఇయర్స్ ఫర్ 25 ఇయర్స్ 25 ఇయర్స్ యా 25 సంవత్సరాల్లో ఒక టేకింగ్ ఏ రిటర్న్ ఆఫ్ 15%, నాట్ మోర్. మీరు ఇందాక 18% రిటర్న్, 18+ ఆల్రెడీ కంపెనీస్ ఆర్ గివెన్ లైక్ ఫ్రాంక్లిన్, లైక్ నిపోన్ ఇండియా, దే ఆర్ డెవలప్డ్ మోర్ దెన్ 18, 20, 22% ఆల్సో.
అండ్ ఇన్ కేస్ ఒక 25 ఇయర్స్ వ్యక్తి కానీ, లేకపోతే ఫర్ ఎగ్జాంపుల్ ఒక 30 ఇయర్స్ వ్యక్తి వచ్చి తను ఒక 2000 నుంచి 5000 మధ్యలో ఎస్ఐపి పెడదాం అనుకున్నట్లయితే తనకి ఎటువంటి ప్లాన్ మీరు సజెస్ట్ చేసాను అప్రాక్సిమేట్లీ ఒక రఫ్ ఐడియా? సో మోర్ ఓవర్ విల్ గో ఫర్ స్మాల్ క్యాప్ ఫర్ హిమ్ బికాస్ టైం చాలా ఎక్కువ ఉంది. సో స్మాల్ క్యాప్ విల్ గివ్ అరౌండ్ 75% అండ్ మిడ్ క్యాప్ విల్ గివ్ హిమ్ 25%. అదర్వైజ్ వీ కెన్ గో ఫర్ మల్టీ క్యాప్ ఆల్సో. దట్ డిపెండ్స్ ఆన్ ద క్లయింట్ అండ్ ఆల్. అది చూడాలి, అవానికి చూసి వీ కెన్ డిసైడ్ ఫర్ దెమ్ ద విచ్ ఫండ్ ఈస్ గుడ్ అండ్ విల్ బీ మానిటరింగ్. మేము మానిటర్ చేస్తూ ఉంటాం ఆయన అకౌంట్కి. సపోజ్ ఎనీ చేంజెస్ టు బి మేడ్ విల్ మేక్ ద చేంజెస్ ఆల్సో. సో దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. సపోజ్ రేపు నామినీ వర్క్ ఏం వస్తే సో విల్ గివ్ దెమ్ సర్వీస్ నా. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. అండ్ కొన్ని విషయాల్లో వింటూ ఉంటాం సార్, ఇలా మ్యూచువల్ ఫండ్స్ ఈ ఇన్వెస్ట్మెంట్ బేస్ చేసుకుని కొంతమంది హోమ్ లోన్స్ కూడా తీసుకుంటూ ఉంటారు. ఇస్ ఇట్ రైట్ ఆర్ ఫాల్స్? రైట్ రైట్ కరెక్ట్. వాట్ యూ కెన్ డూ, సపోజ్ మీరు ఇప్పుడు లోన్ తీసుకున్నారు, ఒక హోమ్ లోన్ తీసుకున్నారు, సో దానికి ఎట్లా రీపే చేయాలి అది యూ కెన్ పుట్ ఏ లంసమ్ అమౌంట్ హియర్ అండ్ యూ కెన్ డూ SWP ఫ్రమ్ దేర్. 6% SWP చేయొచ్చు. చేస్తే యూ కెన్ గో SWP అంటే సిస్టమేటిక్ విత్డ్రాల్ ప్లాన్. ఎవ్రీ మంత్ యూ కెన్ విత్డ్రా 6-8% ఫ్రమ్ యువర్ ఇన్వెస్ట్మెంట్ అండ్ యూ కెన్ పే దేర్ ద అమౌంట్. బట్ సి వన్స్ ఇఫ్ యూ హ్యావ్ లంసమ్ యూ విల్ నాట్ హ్యావ్ ద లోన్ నా. వై యూ హ్యావ్ ద లోన్? సో ఫర్ లాంగర్ పీరియడ్ యూ కెన్ do this thing. That planning is with us. Which is best antar sir? Surendra garu mukhyanga ee ante ippudu vill loan chese paddhata correct antar ante lump sum meer already undi kada ane vishayam kuda cheptunnaru. If you mee daggara amount ledu you are taking a loan. So dani kosam if loan is really important take a loan. But keep some investment in a mutual fund. Longer period lo that loan can be paid from this thing. Okay, longer term. ఎంత లోన్ తీసుకున్నా ఇంకో పక్కన ఇన్వెస్ట్మెంట్ చేస్తూ వెళ్తే అది ఇంకా హెల్ప్ బికాస్ అక్కడ ఏం యువర్ నౌ ఎస్ఐపి ఈస్ ఎర్నింగ్ అండ్ గివింగ్ అస్ అండ్ హియర్ వాట్ హ్యాపెనింగ్ ఇక్కడ ఏమవుతుందంటే వీఆర్ వర్కింగ్ అండ్ గివింగ్ మనీ టు ద ఈఎంఐ. ఇక్కడ మనీ ఈస్ వర్కింగ్ ఫర్ అస్ నౌ హియర్ వీఆర్ వర్కింగ్ ఫర్ ద అందుకోసం వీఆర్ వర్కింగ్. సో అందుకోసం బెస్ట్ ఎస్ఐపి కంటిన్యూ చేయండి. ఇఫ్ ఇట్ ఈస్ కోవిడ్ వచ్చింది సార్, మార్కెట్ హెస్ కమ్ డౌన్ అగైన్, మార్కెట్ హెస్ గాన్ అప్. టుడే మార్కెట్ ఈస్ అరౌండ్ 65,000. సో న్యాచురలీ 70,000 నా మార్కెట్ విల్ గ్రో బికాస్ ఆల్ కంపెనీస్ ఆర్ మేకింగ్ ప్రాఫిట్. హూ ఆర్ నాట్ మేకింగ్ ప్రాఫిట్ విల్ నాట్ బి ఇన్ ద మార్కెట్. సో అండ్ వాట్ ఎవర్ ఫండ్ మేనేజర్ దిల్ సేఫ్ గార్డ్ అవర్ ఇన్వెస్ట్మెంట్. 99% దే విల్ సేఫ్ గార్డ్ అవర్ ఇన్వెస్ట్మెంట్ అండ్ ఫండ్ మేనేజర్ విల్ బి స్కిల్డ్ పీపుల్ అండ్ ఎడ్యుకేటెడ్ పీపుల్ దెన్ దే హ్యావ్ ఎక్స్పీరియన్స్ అండ్ ఆల్. సో 100% దే విల్ సేఫ్ గార్డ్ అవర్ ఇన్వెస్ట్మెంట్ ఆన్ ద లాంగ్ టర్మ్. వండర్ఫుల్ సార్, డెఫినెట్లీ ఒక క్లియర్ ఐడియా అయితే ఇక్కడ మీరు మెన్షన్ చేశారు మా కోసం. తప్పకుండా మ్యూచువల్ ఫండ్స్ అనేది సేఫెస్ట్ ఇన్వెస్ట్మెంట్, బట్ ఎంత లాంగెస్ట్ ఉంటే అంత బెటర్ అనేది, అంత సేఫ్ అనేది చెప్తా మనం చూడొచ్చు. సో థ్యాంక్ యూ ఫర్ వండర్ఫుల్ ఇన్ఫర్మేషన్ సార్.